ఎవరి ఇండ్లు డెమాలిషన్ జరగాయి, ఎవరి ఇండ్లకు డెమాలిషన్ జరిగి ఒక జేసీబీ పెట్టాలన్నా మమ్మల్ని దాటుకొని రావాలి, అది గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని దాటుకొని రావాలి. సరే, ఇన్ని మనసులోకి వెళ్ళి ఆ భయభ్రాంతులు ఆ భయాందాలను తీసేయండి. జరిగి ఉండొచ్చు, నిన్న మొన్న వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసి మీరు ఖాళీ చేయండి, మీరు ఎప్పుడు ఖాళీ చేస్తుంటారు, మీకు వేరే దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఇవన్నీ అన్నీ ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. కానీ ఇక మీదట మేము బతుకున్నటి వరకు ఇది జరగనీయం, దాని గురించి బాగా మర్చిపోండి. ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తారు, మేము మీకు అండగా ఉంటాం, ఎక్కడికంటే కూడా అక్కడ పోరాటం చేస్తాం, మీకు ఇబ్బంది కాకుండా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటాం. నేను ఈరోజు కూడా ఒకటే చెప్తున్నా, ఏది జరిగినా నన్ను దాటుకొని రావాలి, నన్ను దాటుకొని వచ్చినాక నేను జరగాలి. నేను ఉన్నాను, నాతో పాటు నేనే కాదు మా ఎంపీ గారు కూడా ఉన్నారు, ఈటల రాజేందర్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా నిన్ను వచ్చిపోయింది చాలా సంతోషం. మేము ఏ విధంగా ఫీల్ అవుతామంటే, నేను ఒక ఆపత్కర పరిస్థితిలో ప్రజల ఆపదలో ఉన్నప్పుడు నేను రాలేకపోయినా కానీ మా ఎంపీ గారు వచ్చింది చాలా సంతోషంగా ఉంది, అలా ఆయననే నిలబడ్డాను, ఆయననే నిలబడ్డాను. నేను ఒక రెండు మూడు రోజులు నేను రాగలుగుతానని చెప్పి సాటిస్ఫాక్షన్, నాకు సాటిస్ఫాక్షన్, నాకు ఒక సంతోషం అనిపించింది. కానీ నా ఎంపీ గారు ఎందుకు వచ్చింది, నేను రాకముందుకు అని చెప్పి ఈర్ష్యపడ. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో, ఇక్కడున్న పరిస్థితిలో ఏముందంటే, నాకు చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. కొంతమంది సోదరులు ఇంకా మీటింగ్ రమ్మన్నా, మేము ఆ పార్టీకి సంబంధించిన మేము రాము, మేము వస్తే బాగుండదు, నేను రాము. అయ్యా, ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, మన కడుపుకు సంబంధించిన విషయం, దయచేసి చెప్పండి. నీచమైన చిల్లర ఆలోచనలు చేయకండి, అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఎందుకంటే నేను పెద్ద కాదు, వేరే వాళ్ళు పెద్ద కాదు, ఇది మన అందరి పోరాటం. దయచేసి అటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే పక్కకి పెట్టండి, అందరూ కలిసికట్టుగా రండి. నేను పై చేయి తీసుకుంటా లేకపోతే మీరు పై చేయి తీసుకుంటా కాదు, మనం ఇద్దరం కలిసి ఈ ప్రజల్ని పై చేయి తీసుకుంటే చేద్దాం, ఈ ప్రజల్ని పై చేయి తీసుకుంటే చేద్దాం, వాళ్ళకు న్యాయం ఏటర్ చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మీరేం భయభ్రాంతులు కాకండి.